విజయనగరం జిల్లా నెల్లిమర్ల భోగాపురం మాజీ ఎంపీపీ కరోతు బంగారాజు 52వ జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా శ్రీ శ్రవణ చైతన్యానంద చిన్న స్వామి వచ్చి ఆశీర్వదించారు. భోగాపురం మండలం జెడ్పీటీసీ పడాల శ్రీనివాసరావు రాజేశ్వరి దంపతులు వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. భోగాపురం మండల టీడీపీ నాయకులు పడాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎంపీపీ చాలా మహోన్నత వ్యక్తి, దయాహృదయుడు మరియు దానాలు చేయడంలోనూ అతనికి అతనే సాటి అని కొనియాడారు. మాజీ ఎంపీపీ జన్మదినం సందర్భంగా 1000 మంది పేదలకు చీరలు పంపిణీ బంగారాజు చేశారు. మాజీ జెడ్పీటీసీ పడాల రాజేశ్వరి మన కుటుంబం అనాథ శరణాలయంకు భోజన ఏర్పాట్లకు గాను 5000 రూపాయలు విరాళం మరియు సుందరపేట సామాజిక ఆసుపత్రిలో రోగులకు పళ్లు అందజేశారు. ఈ జన్మదిన వేడుకల్లో నెల్లిమర్ల నియోజకవర్గంలో ఉన్న 4 మండలాల టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు మాజీ ఎంపీపీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పండుగ రోజు దేవుని జయంతి జరిగినా ఏ కార్యక్రమాలు జరిగినా పండుగలు జరుపుకుంటాం. అయితే మనం ఈరోజు మన మండలంలో పర్వదినం జరుగుతుంది, పండుగ జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రాంతానికి ఆయన ఒక దేవుడు. నా దృష్టిలో ద్రాతత్వం ఉండొచ్చు, అన్ని రకాలుగా ముందు కూడా చాలా మంది నాయకులు గుళ్ళకి గోపురాలకి ఇనువు ఇవ్వడం, సిమెంట్ ఇవ్వడం, రకరకాల కోట్ల మీద ఖర్చు పెట్టారు. కానీ ఈయన గవర్నమెంట్ అంటే ఇతను అతను ఖర్చు పెడతాను. అతనికి భగవంతుడు ఎందుకన్నామంటే 24 గంటలు కూడా కంటిన్యూగా కష్టపడుతున్నారంటే భగవంతుడు తప్ప మామూలు మనిషి ఎవడైనా కష్టపడగలరా? ఆ మధ్యన అయితే ఎలక్షన్ అవనివ్వండి, ఇంకో కార్యక్రమం ఉండి, ఎయిర్పోర్ట్ పైన అవనివ్వండి, తగు అవనండి, తగు అయితే చూస్తున్నారంటే ఆయన 10 గంటలైనా ఓపిక్గా విని, అవతల 20 గంటలైనా ఓపిక్గా నచ్చ చెప్పి ఒప్పించి ఈరోజు తగు సెటిల్ చేస్తారు. నేను చాలాసార్లు అడిగాను, ఏడు పేదలో తగు కూర్చుండే మొత్తం ఏం చెప్తామంటే తగు తక్కువ తగు చెప్పడం చేత కాక వాయిదాలు వేస్తారు. వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం కంపల్సరీగా చేయాలని చెప్పి చేస్తుంటారు. అలా చేస్తారంటే ఆయనలో భగవంతుడు అతను పరకాయ ప్రయోజనం జరుగుతుంది, లేకపోతే మామూలు మనిషి అయితే చేయలేదు. నేను నాకు తెలిసిన మధ్యన ఎలక్షన్లో అయితే నెల రోజులు నైట్ అండే పనిచేసేది. అందుకని మనకి ఈ ప్రాంతానికి ఇతను భగవంతుల్లాగా మనకు ఉన్నారు. అతన్ని మనం అభివృద్ధి కోరుకుంటే ఈ ప్రాంతంలో గతంలో చేసినట్టు పెద్ద పెద్దలు సేవలు చేసినట్టు వాళ్ళకన్నా సేవ చేస్తాను. నాకు తెలిసి 40-50 సంవత్సరాలు కంటిన్యూ ఇక్కడ సేవ చేయడానికి భగవంతుడు పంపారు. మనం అంతా కూడా అందించి అతను అభివృద్ధి చేస్తే నిస్వార్థమైన రాజకీయ నాయకులు, అసలు స్వార్థమైన రాజకీయ నాయకులు అతను. అతను మనం ఉపయోగించుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని మనసారా కోరుతూ ఆయన ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకొని మనస్ఫూర్తిగా మీ భావందరిని ప్రార్థిస్తున్నాం.